గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్ ఇస్ సైరో నేను చెప్పే సిరీస్ ద బాయ్ సీజన్ ఫోర్ ఫస్ట్ త్రీ ఎపిసోడ్స్ టోటల్ ఎయిట్ ఎపిసోడ్స్ ఉంటే వీక్లో ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తారని చెప్పారు ఇప్పుడైతే ఫస్ట్ దానికి అయితే త్రీ వచ్చినాయి మొత్తం ఎపిసోడ్స్ వచ్చి చూడాలా ఫస్ట్ చూడాలా అనేది రివ్యూలో డిస్కస్ చేద్దాం కానీ బాయ్స్ అనేది ఒక సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంతమంది సూపర్ హీరోస్ ఉంటారు కొంతమంది నార్మల్ హ్యూమన్ బీంగ్స్ ఉంటారు సూపర్ హీరోస్ అనేవాళ్ళు ఇందులో చెడ్డోళ్ళు ఇందులో నార్మల్ అనే వాళ్ళు హీరోస్ సూపర్ హీరోస్ వాళ్ళు కొత్త ఇబ్బంది పడిన వాళ్ళు ఇందులో బాయ్స్ గ్రూప్ ఏర్పడి వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీసుకున్నారని ఈ సిరీస్ ఒక బేసిక్ స్టోరీ లైన్ ఈ సిరీస్ అనేది అసలు మీరు గెస్ కోడ్ చేయలేరు అంత ఎంగేజింగ్ ఉంటుంది అసలు తర్వాత ఏ సీన్ జరుగుద్ది కూడా మీకు అర్థం అవ్వదు మీరు ఒక సీన్ జరుగుద్ది అనుకుంటారు కానీ దానికి ఇంకో సీన్ జరుగుద్ది అంత బాగుంటుంది సిరీస్ అనేది ఫస్ట్ త్రీ సీజన్స్ అనేది ఫోర్త్ సీజన్ అంత ఇంపాక్ట్ ఇచ్చిందా లేదా అనేది రివ్యూలో డిస్కస్ చేద్దాం కానీ ఈ సిరీస్లో కొత్త మెయిన్ లీడ్స్ ఎవరు అనేది ఇద్దరు ఉంటారు ఒక టైం హోమ్లాండర్ అనుకోటం బిల్లీ బుచ్చర్ హోమ్ ల్యాండర్ అనేది సూపర్ హీరోస్కి హెడ్ బిల్లీ బుచ్చర్ అనేదేమో బాయ్ ఐస్ కి హెడ్ ఒక్కొక్క ఓటీటీ అంటే ఒక్కొక్క షో అని నెట్ఫ్లిక్స్కి ఏంటి స్విట్ గేమ్ మనీ హిస్ట్ ద విచ్చర్ ఈ త్రీ షోస్ తో నెట్ఫ్లిక్స్ అనేది మంచి రీచ్ అనేది వచ్చింది ఇంకా నెట్ చాలా మంచి మంచి సిరీసెస్ ఉన్నాయి కానీ ఈ త్రీ అనేది బాగా రీచ్ వచ్చిన వాళ్ళ నెట్ఫ్లిక్స్కి అయితే కొత్త సబ్స్క్రిప్షన్ లా నేను పెరిగింది అలాగే జియో సినిమా చెక్ గురించి చెప్పాలంటే హెచ్ అండి లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ అలాగే అమెజాన్ ప్రైమ్ అనగానే మనకి ద బాయ్స్ వెబ్ సిరీస్ అనేది అలా గుర్తుండిపోద్ది మనకి ఫ్రాంక్లి అయ్యి నేను ఈ బాయ్ సిరీస్ అయితే మాత్రం చాలా పెద్ద ఫ్యాన్ ని నేనైతే ఫస్ట్ వచ్చిన త్రీ సీజన్స్ అయితే మాత్రం ఇప్పుడు రిపీట్స్ కూడా చాలా సార్లు వేసి ఉంటా కానీ నాకు సీజన్ త్రీ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ సీజన్ కూడా నచ్చింది సెకండ్ సీజన్ కూడా బాగా నచ్చింది కానీ సీజన్ త్రీ అనేది నాకు ఇంకా చాలా బాగా నచ్చేసింది అసలు చాలా డిఫరెన్సెస్ జరుగుతాయి స్టోరీలు అనేది అందులో అందులో మనం ఒకటి అనుకుంటాం కానీ దానికి వ్యతిరేకంగా జరిగే మనకి ఇంకా ఎంగేజింగ్ గా వెళ్తా ఉంటది కానీ సిరీస్ అనేది మనకి ఎక్కడ కూడా డౌన్ అవుతుంది సీజన్ త్రీ సీజన్ ఫోర్ కూడా అలా కనిపించిందా లేదా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం అలాగే ఈ సీజన్ ఫోర్ లో కొత్తగా అయితే ఒక క్యారెక్టర్ అనేది క్రియేట్ అయింది అంతా సిస్టర్స్ నాకైతే మాత్రం తన క్యారెక్టరైజేషన్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది కొత్త ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసింది తర్వాత ఎపిసోడ్స్ లో ఎలాగుండా తన క్యారెక్టరైజేషన్ అనేది నేను ఇంకా బాగా వేట్ చేస్తున్నా ఈ సిరీస్ అనేది మాత్రం మనకి ఫిఫ్త్ సీజన్ అయితే ఎండ్ అయిపోద్ది కన్ఫర్మ్ చేసేశారు మేకర్స్ అయితే బాయ్స్ గ్రూప్ నుంచి కూడా డిఫరెంట్ స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటుంది యానీ కోటి బిల్లీ బుచ్చర్ కోటి అయితే యూవి కోటి మదర్స్ మిల్క్ కోటి ఇలా కూడా డిఫరెంట్ స్టోరీస్ అయితే రన్అత్ అయితే ఉంటుంది అండ్ ఫ్రెంచ్ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ అనేది రన్అట్ అయితే ఉంటుంది సిరీస్ లో బాయ్స్ సిరీస్ చూసిన వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ బిల్లీ బుచ్చర్ అనేవాడు అయితే ఇంకా చనిపోబోతున్నాడు ఇంకా సిక్స్ మంత్స్ అయితే తన టైం ఉన్నది ఇప్పుడు తన సన్ ఉంటాడు కదా తన సన్ బిల్లీ బుచ్చు రేపు ఉంటాడా హోమ్ ల్యాండ్ రేపు ఉంటాడా అనేది మీరు ఇంకా సిరీస్ చూసి అయితే తెలుసుకోండి ఫైనల్ గా బాయ్స్ సీజన్ ఫోర్ ఫస్ట్ త్రీ ఎపిసోడ్స్ చూసాక నాకేమనిపించింది అని నాకైతే నచ్చినాయి ఫస్ట్ త్రీ సీజన్స్ చూసిన వాళ్ళకైతే ఒక్కో ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక పర్సనల్ ప్రాబ్లమ్ అయితే ఉంటది కదా ఈ సీజన్ ఫోర్ లో కూడా ఒక్కొక్క క్యారెక్టర్ కూడా అదే పర్సనల్ ప్రాబ్లమ్ అనేది కూడా ఉంటది నాకు సీజన్ ఫోర్ ఎండింగ్ అనేది ఎలాగ ఇస్తారని నేను క్రియర్ అయితే వెయిట్ చేస్తాను ఎందుకంటే ఫిఫ్త్ సీజన్ తో ఈ సిరీస్ ఎండ్ అయిపోద్ది అని మేకర్స్ అనే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు కాబట్టి సీజన్ ఫోర్ ఎండింగ్ అనేది ఎలాగిస్తారని నేనైతే రేగర్ గా వెయిట్ చేస్తాను ఫైనల్ గా త్రీ ఎపిసోడ్స్ అనేది అయితే మీరైతే ఇప్పుడు చూసేయచ్చు అంత ట్విస్టు అయితే ఏం ఆపలేదు తర్వాత ఎపిసోడ్స్ వచ్చినా కూడా మీకు అర్థమైపోద్ది ఎపిసోడ్స్ అని చూసినంత సేపు కూడా ఎంగేజింగ్ అని థ్రిల్ గా కూడా ఉంటది ఏంటంటే కొత్త స్క్రీన్ ప్లే లాస్ట్ సీజన్ త్రీ సీజన్స్ లాగానే ఉంటది కొత్త సీజన్ ఫోర్ లో ఈ సొసైటీ గురించి ఈ సూపర్ హీరోస్ గురించి కొత్త బాయ్ స్టోరీలోనే ఎక్కువ చూపించాలి పొలిటికల్ సెటైర్స్ అనేది మనకి సీజన్ ఫోర్ సీజన్ ఫైవ్ లో ఎలా చూపిస్తారో కానీ మనకు వచ్చిన ఫస్ట్ త్రీ ఎపిసోడ్స్ లో అయితే చూపించారు కానీ పర్లా బానే ఉన్నది కానీ మరి అంత గొప్పగా అయితే ఏమీ లేదు చెప్పాలంటే సిరీస్ అయితే ఎండింగ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ అనేది కొత్త కొత్తగా అయితే ఉండాలి మంచిగా హై ఇచ్చి ఎండింగ్ ఉండాలి కానీ డిసప్పాయింట్ ఎండింగ్ అయితే మాత్రం ఉండకూడదు ప్లీజ్ అదొకటి అయితే నేను కోరుకుంటున్నాను వచ్చిన క్యారెక్టర్స్ అనేది మనల్ని ఎంత ఇంపాక్ట్ చేస్తాయని అని చూడాలి ఎందుకంటే ఫస్ట్ వచ్చిన త్రీ ఎపిసోడ్స్ లో అయితే కొత్తగా వచ్చిన క్యారెక్టర్స్ అయితే ఇంపాక్ట్ అయితే చేసినా నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇచ్చిన క్యారెక్టర్ ఎవరంటే మాత్రం సోల్జర్ బాయ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అయితే ఇచ్చాడు సోల్జర్ బాయ్ అయితే ఈ త్రీ ఎపిసోడ్స్ సేపు కూడా సీజన్ త్రీ ప్యాటర్న్ అయితే రన్ అవుతాయి అనిపిస్తుంది కొత్త స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కూడా కొత్త సీజన్ త్రీ లాగానే అనిపించింది నాకు ఈ త్రీ ఎపిసోడ్ సెటప్ కూడా మనం చూసేసినట్టుగానే ఉంటది మొత్తం నార్మల్ ఆడియన్ బాయ్ సిరీస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ ఫోర్త్ సీజన్ లో త్రీ ఎపిసోడ్స్ లో అదైతే ఉన్నాయి ఇంకా అమెజాన్ ప్రైమ్ లో బాయ్స్ వెబ్ సిరీస్ చూడని వాళ్ళైతే మాత్రం వెళ్ళి చూడండి మీకు కన్ఫర్మ్ నచ్చుద్ది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తెలుగు డబ్బింగ్ అసలు తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఓవరాల్ గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే ఇంకా ఫోర్త్ సీజన్ అనేది ఫుల్ గా ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వలేదు ఈ టోటల్ త్రీ ఎపిసోడ్స్ ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మాత్రం త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ అలాగే హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ టూ తెలుగు డబ్బింగ్ అనేది జియో సినిమా స్ట్రీమ్ అవుతుంది రేపు పొద్దున్న రిలీజ్ అవ్వకపోతే దాని రివ్యూ కూడా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్లో లింక్ ఉంటుంది కన్ఫామ్ వీళ్ళు ఫాలో కొట్టండి బాగా సీంద నెక్స్ట్ జై హింద్